ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಿ ಜ್ಯೋತಿಷಾಲಯಂ ಪ್ರಮುಖ ಜ್ಯೋತಿಷ್ಯರು, ಕಾಳಿಕಾದೇವಿ ಆರಾಧಕರು, ಪ್ರಧಾನ ತಾಂತ್ರಿಕ ಶ್ರೀ ಎಂಕೆ శాస్త్రిగారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-7451-21. ప్రత్యర్థులపై పంచులు వేస్తూ కనిపించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తొలిసారి వెక్కి వెక్కి ఏడ్చారు, అది కూడా పబ్లిక్ గానే. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ సభలోనే శపథం చేసిన చంద్రబాబు తర్వాత తనకు జరిగిన అవమానంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో తనను ఎలా అవమానించారో మీడియాకు వివరించారు. గత 2 ఏళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ మంత్రులు, ఇతర నేతలు తనను ఘోరంగా అవమానిస్తున్నారని ఆవేదాన్ని వ్యక్తం చేశారు. కేవలం తనను విమర్శిస్తే బాధపడనని, కానీ తన కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకి ఈడుస్తున్నారని భావోద్వేగంతో ఆయన లోనయ్యారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని తన భార్య నారా వసుంధరిని కూడా అవమానిస్తున్నారు అంటూ మీడియాతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు నాయుడు. అయితే అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా అసెంబ్లీలో గనక మనం చూసినట్టయితే ఎప్పుడూ కూడా చాలా స్టబాన్గా ఉండే మంత్రులు, అధినేతలు ఈరోజు మొట్టమొదటిసారి వెక్కి వెక్కి ఏడవడంతో ఒక్కసారిగా ప్రజలందరూ షాక్ అయిపోయారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏడవడానికి గల కారణం ఏంటి అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంపై విమర్శలు చేశారన్న విషయంపై అనే తెలుస్తోంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.